న్యూస్. గోల్డ్ కొనే వారికి అలర్ట్, కొంతమంది వ్యాపారులు బిల్ లేకుండా అమ్ముతాం, అప్పుడు 3% జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెప్తుంటారు. అయితే బిల్ లేకుండా మీరు భవిష్యత్తులో ఇబ్బంది అవ్వచ్చు. ఆభరణాల మరమ్మతులకు వారు బాధ్యత వహించరు. గోల్డ్ క్వాలిటీ సరిగ్గా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. పేద వర్గాలకు చెందిన జనాలైనా సరే కొంత నగదు కూడబెట్టుకుని బంగారం కొనాలని భావిస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలతో బంగారానికి విడదీయలేని బంధం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి కూడా బంగారం ఒక మంచి సోర్స్ లా ఉంటుంది. పేద వర్గాలకు చెందిన జనాలైనా సరే కొంత నగదు కూడబెట్టుకుని బంగారం కొనాలని భావిస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలతో బంగారానికి విడదీయలేని బంధం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి కూడా బంగారం ఒక మంచి సోర్స్ అని చెప్పాలి. గతంలో మగవల మనసు ఎక్కువగా బంగారం వైపు ఉండేది. ఇప్పుడు పురుషులు సైతం గోల్డ్ కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక మరీ ఎమర్జెన్సీగా అవసరం ఉన్నప్పుడు బంగారం తాకట్టు పెట్టి తక్కువ వడ్డీతో నగదు తెచ్చుకోవచ్చు. శుభకార్యాలు, పండుగలు, ఏవైనా స్పెషల్ డేస్ ఉంటే అందరూ బంగారం ధరిస్తారు. అందుకే మన దేశంలో బంగారానికి అంత డిమాండ్. ఇక గోల్డ్ పై మక్కువ ఉన్నవారు ధర ఎప్పుడు తగ్గుతుందా, ఎప్పుడు కొందామా అని ఆరాటపడుతూ ఉంటారు. గత వారం నుంచి పైకి ఎగబాకుతున్న పసిడి రేట్లు ఇవాళ స్థిరంగా కొనసాగుతూ భారీ ఊరటనిచ్చాయి. ఈ క్రమంలో తెలుగు స్టేట్స్ లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర తులం 67,000 ఉంది. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర 73,090 వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 74,820 ఉంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర 72,800 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ అంటే 99.9 స్వచ్ఛమైన బంగారం అన్నమాట. ఇది బాల్స్, కాయిన్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. బంగారం ధర నిలకడగా ఉండగా వెండి రేట్లు మరోసారి పెరిగాయి. ఇవాళ వెండి రేట్ 200 పెరగగా కిలో ధర 97,700 చేరింది.